वीफाइव न्यूज कौन बनेगा कॉर्पोरेटर कौन बनेगा कॉर्पोरेटर लो कार्यक्रम लो भागंगा ई रोज मनम कुत्बलापूर लोनी चिंतल लो उन्नटुवंटी प्रसन्न नगर लो उन्नामंडी सो इक्कड़ा प्रजलु एम अनुकुंटुन्नारु ए पार्टी की पट्टं कट्टाली अनुकुंटुन्नारु जीहेचएमसी एलक्षन्स वस्तुन्नायि काबट्टी इक्कड़ कोंचेम हाट टापिक गा मारिंदी सो इक्कड़ प्रजल्नि अडिगि तेलुसुकुंदाम वाळ्ळु एवरिकी ओटेस गेलुपिद्दाम अनुकुंटुन्नारु अनेदि सो पदंडि वेल्दाम एंडि मी पेरु నా పేరు పాలడు సత్యనారాయణ సీనియర్ సిటిజన్ ప్రెసిడెంట్ ని ఓకే సో ఎంత కాలం నుంచి ఇక్కడ ఉంటున్నారు మేము ఇక్కడ 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం ఓకే సో చూస్తున్నారు కదండి గత ప్రభుత్వం కాంగ్రెస్ హయాంలో పరిపాలన బాగుందో ఇప్పుడు టిఆర్ఎస్ వచ్చిన తర్వాత బాగుందో అంటే గత ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అంటే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో మాకు డెవలప్‌మెంట్స్ చాలా అయినాయి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం కాలేదు తెలుగుదేశం ప్రభుత్వంలో పట దేవేందర్ గౌడ్ ఎమ్మెల్యే గారి ద్వారా మాకు ఇక్కడ చింతల్లో గాని కొద్బుల్లాపూర్లో డెవలప్‌మెంట్ చాలా జరిగింది దాని తర్వాత టిఆర్ఎస్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం జరగలేదు టిఆర్ఎస్ వచ్చిన తర్వాత టిఆర్ఎస్ లోపట కొన్ని పనులు మట్టుకు అభివృద్ధి జరిగినాయి కొన్ని సంకుస్థాపనలు జరుగుతా ఉన్నాయి ఏమీ అది పూర్తిగా సక్సెస్ అనే చెప్పలేము పూర్తిగా సక్సెస్ కాలేదని చెప్తున్నాం వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తున్నారు ప్రభుత్వం ఏదైతే నిధులు సమకూర్చి ఇస్తున్నదో దాన్ని బట్టి వాళ్ళు ఫాలో అవుతా ఉన్నారు ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు అది నేను చెప్పమండి చెప్పం ఎందుకండి అది మా ఇష్టం అండి సరే అయితే టిఆర్ఎస్ పరిపాలన బాగుందంటారా బాగలేదంటారా నేను బాగుంది 75% బాగుంది 25% బాగలేదు ఓకే థాంక్యూ వెల్కమ్ మీ పేరు నా పేరు శంకర్ మేడం ఏం చేస్తూ ఉంటారు నేను ప్రైవేట్ బిజినెస్ చేస్తూ ఉంటాను మేడం ఓకే ఎంత కాలం నుంచి ఇక్కడ ఉంటున్నారు 12 ఇయర్స్ నుంచి ఉంటున్నాను మేడం 12 ఇయర్స్ నుంచి ఉంటున్నారు సో చూస్తున్నారు కదా టిఆర్ఎస్ పరిపాలన ఏ విధంగా ఓకే ప్రెజెంట్ అయితే గుడ్ మేడం బాగానే ఉంది ఓకే డెవలప్‌మెంట్స్ ఏ విధంగా జరిగింది మీ కాలనీ మీ ఏరియాలో మా ఏరియాలో అయితే మాత్రం సిసి రోడ్స్ లేదు మేడం 10 ఇయర్స్ సిసి రోడ్ అయితే లేదు బట్ ఇప్పుడు సిసి రోడ్ అయితే మాకు ఓకే అయింది మేడం మాకు వాటర్ ప్రాబ్లం కూడా ఉండే వాటర్ ప్రాబ్లం కూడా క్లియర్ అయింది మేడం మాకు అయితే ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు యాక్చువల్లీ మేడం నాకు ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటే మాకు ఇక్కడ ఓటోక్ అనేది ఉండేది మేడం ఫస్ట్ మేము గవర్నమెంట్ టిఆర్ఎస్ గవర్నమెంట్కి ఓటేసాము బట్ మొన్న 2 ఎలక్షన్స్ కదా మా ఓటు అయితే లేదు మేడం తీసేశారు మేము ఓటు ఇక్కడ ఉండి కూడా ఇక్కడ మేము టిఆర్ఎస్ గవర్నమెంట్ మేము సపోర్ట్ చేసి కూడా మాకు ఓటు లేకుండా అయింది మేడం అదే చాలా బాధగా ఉంది మేడం అసలు అప్లికేషన్ ఏమైనా పెట్టుకున్నారు అప్లికేషన్ 2 times మేము అంటే ఇక్కడ మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి కూడా మేము సబ్మిట్ చేసాం అయినా మాకు ఓటు అయితే మాత్రం రాలేదు మేడం మాకు సో ఇప్పుడు మీకు ఓటు హక్కు కల్పిస్తే మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు మేడం మాకు ఓటు కానీ కల్పిస్తే మేడం ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయితే మాకు మంచి అనిపిస్తుంది ఆ గవర్నమెంట్కి కంపల్సరీ సపోర్ట్ చేస్తాం మేడం ఓకే సో ఇక్కడ ఉన్న కార్పొరేటర్ ఏ విధంగా పనిచేస్తున్నారు బాగా చేస్తున్నారమ్మా చూడలేదు మొన్న రోడ్స్కి తర్వాత బిల్డింగ్స్కి వీటిలన్నింటికి కూడా వాటర్ లైన్స్కి వీటికి కూడా అభివృద్ధికి కోఆపరేట్ చేస్తున్నారు సో ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి మీరు ఇదే కార్పొరేటర్ని ఎన్నుకోవాలనుకుంటున్నారా లేకపోతే వేరే వాళ్ళని ఏమని చూద్దామనుకుంటున్నారు అంటే ఇప్పుడు ఉన్నటువంటి కార్పొరేటర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ సహకరిస్తున్నారండి మా కాలనీ దాకా అందుకని మా కాలనీ వరకు అయితే 100% వాళ్ళు సహకరిస్తున్నారు కంటిన్యూ అయితే బాగానే ఉంటుంది కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి చెందిందని మీరు అనుకుంటున్నారు చెందిందండి చెందింది అది పర్సంటేజ్ నేను చెప్పలేను కానీ అభివృద్ధి అయితే చెందిందండి టీఆర్ఎస్ ప్రవేశపెట్టిన ఏ పథకాలు మీకు అందలేదు అందలేదు మాకు ఏ పథకాల మీద రాలేదు పైసలు గవర్నమెంట్ అప్పుడు వేసిరు అందరు కూడా ఈ బీమారి వచ్చినప్పుడు కరణ వచ్చినప్పుడు మాకు అప్పుడు కూడా అందలే అందరికి అందినాయి మళ్ళీ మాకు అందలే మాకు అక్కడ కాలువ నుంచి వచ్చినాయి నీళ్ళు ఇక్కడ నుంచి వచ్చినాయి ట్యాంకి మోటార్ అన్నీ కాలిపోయినాయి మాకు ఇంతవరకు 1 రూపాయి రాలే ఇప్పుడు ఏం నిండనలోకి వచ్చినాయి మాకు రాలే నష్టపడలోకి రాలే ఇప్పుడు మీ పరిస్థితి మారాలంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఇక ఏ పార్టీ అంటే ఇక బీజేపీయా టీఆర్ఎస్ఆ లేకపోతే కాంగ్రెస్ ఇక్కడ అయితే అదే ఉంది దానికే వేసినామమ్మ వేసిన ముచ్చట టీఆర్ఎస్ టీఆర్ఎస్ ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఎవరికి వేద్దామంటారు ఇక మాకు ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకే వేస్తాం టీఆర్ఎస్ మంచిగా చేసిందా చేయలేదా ఇక ఏం చేసి మాకైతే ఏది అందలేదమ్మా వేసినాం మేము కానీ మాకు ఏది అందలేదు చెప్తున్నాగా సో ఇప్పుడున్న కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ పనితీరు ఏ విధంగా అంటే కొన్ని కొన్ని ఏరియాలో కరెక్ట్గా లేదు కొన్ని ఏరియాలో పర్లేదు మా ఏరియా అయితే కొంచెం సరిగ్గా చేయలేదు వాజ్పేయి నగర్ సరిగ్గా చేయలేదు రోడ్లు అవి మెయిన్ రోడ్లు ఏం కాలేదు కొన్ని కొన్ని మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే టీఆర్ఎస్ పరిపాలన ఏ విధంగా ఉందండి 60% పర్లేదు 40% కొంచెం కాలేదు ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది అనుకుంటున్నారు
అది పర్వాలేదు బానే చేస్తుంది ఇక్కడైతే ఇంకేం చేయలేరు మా లైన్లో అక్కడ ఇక్కడ వరదలు వచ్చి మా నీళ్ళు వచ్చేసిన ఇంట్లోకు అది కూడా పట్టించుకోవాలి డబ్బులు పైసలు ఇస్తారన్నారు పైసలు ఇవ్వలేరు ఉంది రోడ్ ఉంది మున్సిపల్ అది పైపులు కూడా సరిగ్గా లేవు మున్సిపల్ నీళ్ళు పోవు సరిగ్గా అది ఇక్కడ మీ ఏరియాలో కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ ఏ విధంగా పనిచేస్తున్నారు ఏం చేస్తున్నారండి చేసే వాళ్ళకే చేస్తారు మా వరద నీరు మొన్న వర్షానికి మొత్తం ఇల్లోకి వాటర్ వచ్చాయి కనీసం ఆదుకునే వాడు కూడా లేరు ఇచ్చే వాళ్ళకే డబ్బులు ఇస్తున్నారు మొన్న మీ సేవలకు ఇప్పుడు డబ్బులు వస్తాయని మీ సేవలకు వెళ్తే ఎంతో ఎన్నో కిలోమీటర్ల వరకు లైన్లో ఉన్నారు మాకు చిన్నపిల్లలు వాళ్ళని తీసుకొని లైన్లో ఇక్కడ నిల్చుంటాం చెప్పండి ఇచ్చే వాళ్ళకే ఇస్తున్నారు కాలనీలో రాసుకొని వెళ్తున్నారంటే వాళ్ళు కూడా వెళ్ళట్లేదు ఎవరికి ఎవరిని గెలిపిస్తే మీ బతుకులు మారుతాయి ఇప్పుడు టిఆర్ఎస్ వచ్చింది కాబట్టి మరి కొన్ని బాగానే చేశాడు ఇప్పుడు మరి నెక్స్ట్ ఎలా ఉంటుంది పరిస్థితి ఇప్పుడు వర్షాకాలం వచ్చింది మరి పట్టించుకునే వాళ్ళు ఒక్కసారి కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం ఒకసారి కూడా రాలేదు లోపలికి మరి కనీసం రోడ్లు ఏవి కూడా వచ్చేసేవాడికే చేశాడు లోపలికి వచ్చి చూసుకుంటే మళ్ళీ వారు గెలుస్తారా మరి ఏంటా ఓట్లు ఎవరికి వేయాలని వచ్చే ఆలోచన ఇక్కడైతే ఏ ఒక ప్రాబ్లం వచ్చినా వచ్చి బాగానే చూస్తున్నారు బాగానే చేస్తున్నారు ఎలాంటి ప్రాబ్లం అయితే ఇప్పటివరకు అయితే మాకైతే ఎలాంటి ఇది లేదు సో మీ ఏరియాలో టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి డెవలప్మెంట్స్ జరిగాయి మంచి డెవలప్మెంట్స్ ఉందండి మంచి డెవలప్మెంట్స్ ఉంది అన్ని చూస్తున్నారు కదా ఎక్సలెంట్ ప్రభుత్వం మాకు ఎలాంటి ఒక చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా ఇమీడియట్లీ మా బస్ లీడర్లు ఉన్నారు దాని తర్వాత మా ఎమ్మెల్యే గారు ఉన్నారు అందరు ఏ ప్రాబ్లం పోయి చెప్పినా కూడా ఇమీడియట్లీ సాల్వ్ చేస్తున్నారు సాల్వ్ చేస్తున్నారు ఎలాంటి ప్రాబ్లం అయితే ఇప్పటివరకు అయితే మాకైతే ఏమీ లేదు ఇక్కడ ఇప్పుడు టిఆర్ఎస్ పాలన ఎలా ఉంది బాగానుందని పర్లేదు ఆయన చేసి బుద్ధి పళ్ళు కొంచెం బాగా చేస్తున్నాయండి మన మా ఏరియా ఏరినా సరే కేసీఆర్ బాగానే చేస్తున్నాయండి నాకు అయితే పెద్దోని చెప్తున్నాను కేసీఆర్ బుద్ధి పళ్ళు బాగానే చేస్తున్నారు కొడుకు వాళ్ళ అబ్బాయి కూడా బాగా చేస్తున్నారు కేటీఆర్ కేటీఆర్ వల్ల బాగా పార్టీ కూడా బాగా బలం ఉంటుందని అన్ని బాగా చేస్తున్నాయని నాకు నమ్మకం ఉందండి మీరున్న దగ్గర అన్ని అభివృద్ధి పనులు జరిగినాయండి ఈ మధ్యన జరుగుతున్నాయండి జరుగుతున్నాయండి ఇప్పటివరకు అయితే అన్ని బాగానే ఉన్నాయని అంటారు ఒకవేళ మీకు ఓటు హక్కుంటే ఎవరికి వేసేవాళ్ళు కేసీఆర్ కి ఇస్తాను కేసీఆర్ కి ఇస్తాను అవుతాను థాంక్యూ కేసీఆర్ కార్పొరేటర్ గాని ఎమ్మెల్యే గాని ఏ విధంగా పని చేస్తున్నారు అంటే మేడం ఇప్పుడు ఈ 10,000 గురించి ఇప్పుడు దాకా 400 కోట్లు ఏదో ఇచ్చేశారు ఏ రేషన్ కార్డు అడగలే ఏం అడగలే ఇంటింటి పోయి 10,000 క్యాష్ ఇచ్చేశారు కింద ఉన్నోళ్ళకి పైన వాళ్ళకి అందరికి ఇచ్చేశారు ఎక్కడ న్యాయం జరగలే అది ఇచ్చేటప్పుడు కరెక్ట్గా గవర్నమెంట్ ఆఫీసర్స్ వచ్చి వాటర్ పోయినా లేదా చూసి కరెక్ట్గా వాళ్ళకు 10,000 ఇవ్వాలి అలా ఇవ్వకుండా చిత్రభద్రకి ఇచ్చేసి ఇప్పుడు తీసుకొచ్చి చెక్ సిస్టమ్ పెట్టి ఇప్పుడు ఆధార్ కార్డు మళ్ళీ దాన్ని లింక్ పెట్టాలంటే 4 మేము ఆధార్ కార్డు అప్లై చేసి రేషన్ కార్డుకి ఇప్పటిదాకా రేషన్ కార్డు రాలే పెండింగ్ పెట్టారు మరి అది ఎంతవరకు న్యాయం అది ఇప్పుడు రేషన్ కార్డు ఉన్నోళ్ళకే ఇచ్చారు ఇప్పటిదాకా ఇచ్చిన వాళ్ళు రేషన్ కార్డు ఉన్నోళ్ళకి ఇచ్చారా లేదు కదా మళ్ళా ఇప్పుడు రేషన్ కార్డు తెచ్చి అరే నీకు ఇచ్చే ఉద్దేశం లేకపోతే నువ్వు ఇవ్వద్దు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో మీ ఓటు ఎవరికి వేద్దామంటారు ఓటు ఎవరికి వేస్తామని ఇప్పుడు చెప్పలేము మేము కొంచెం ఆలోచించి చెప్తాం అర్థమైంది లేదా మేడం అది సంగతి ఆ 10,000 గురించి క్వశ్చన్ వచ్చింది ఇప్పటిదాకా ఇచ్చిన వాళ్ళకు నువ్వు రేషన్ కార్డు చూసి ఇచ్చావా లేదు కదా మరి ఇప్పుడు నువ్వు లాస్ట్లో తెచ్చి రేషన్ కార్డు గురించి ఎందుకు పెట్టావు అప్లై చేసుకున్నాము మా అప్లికేషన్ చూపించాలంటే చూపిస్తాను నేను పెండింగ్ పెట్టావు ఎందుకు పెండింగ్ పెట్టావు 70 గజాలు ఇల్లు ఉంది అది డౌన్లో ఉంది వర్షాలు వచ్చి నీళ్ళన్నీ ఇంట్లోకి దూరాయి వచ్చి చూసి ఇవ్వాలి కదా డబ్బులు